Hi, hello, good afternoon and welcome back to our channel. Anu Mandilgamma. Andaru ela unnaru. Nenaithe chaala baagunnanu and hope meer andaru kuda baagunnara safe ga unnaru ani anukuntunnanu. And ee roju vachesi IKEA haul anamata. So nenu recent ga IKEA vellani mee andariki telusu kada. So nenu oka separate video lo share chestanu ani cheppanu. So chinna video aina sare nenu em shopping chesanu enti annadi mee andartho share chestanu. Nenaithe Germany lo untunnanandi. Evarina kottaga choostunte vaalla kosam cheptunnanu. So ivanni India lo kuda man different places lo IKEA undi kada, so akkada kuda available ga untayi. So nothing to worry, same products mostly anni untayi, but prices anevi ikkada koncham ekku untayi anamata comparatively India tho poliste. Nenu already idi second IKEA haul anamata. Germany vachin kottala IKEA ki vellinappudu shopping chesanu kada, and ippudu kotta inti shift ayyam kabatti konni kavalsinavanni purchase chesanu. So regular routine kaakunda koncham different ga anamata, ante లాస్ట్ టైం చేసిన హాల్ థింగ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాము. అంటే కొన్ని హోమ్ డెకోర్ పీసెస్ లాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో లేట్ చేయకుండా నేను ఏం పర్చేస్ చేసినా అవన్నీ మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ నా ఛానల్ ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో లేట్ చేయకుండా IKEAలో నేను ఏం పర్చేస్ చేశానో చూసేద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి నా పక్కనే కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను పర్చేస్ చేసిన థింగ్స్ అన్నింటిలో ఇది చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, IKEA వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాను ఖచ్చితంగా తీసుకోవాలని, బట్ ప్రైస్ చూసి ఆగిపోయాను అనమాట. ఇది మనకి ఇండియన్ రూపీస్లో అయితే కనుక 950 ఎంత పడుతుంది. చాలా బాగుంటుంది, అంటే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది అనమాట నాకు, రెగ్యులర్ ప్లాంట్స్లా కాకుండా. సో ఇలా ఆర్టిఫిషియల్ పాట్ వచ్చి, ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండి. రెగ్యులర్ హ్యాంగింగ్ టైప్స్ని నేను ఆల్రెడీ IKEAలో తీసుకున్నాను. సో ఇది ఈ లెంత్ వస్తుంది, చాలా బాగుంది. ఎక్కడ పర్టికులర్ ప్లేస్ అని కాదు, మా హస్బెండ్తో అన్నా అనమాట, ఎప్పుడో అనుకుంటున్నాను తీసుకోవాలంటే, మరి తీసుకో ఇంకెందుకు లేట్, చాలా రూమ్స్ ఉన్నాయి కదా పెట్టుకుందాంలే అని అన్నారు. సో బాగా అనిపించి తీసుకున్నాను అనమాట. అండ్ మాకేంటంటే ప్లస్ జర్మనీలో మోస్ట్లీ అన్ని వైట్ వాల్సే ఉంటాయి, ఏ వాల్కి ఏం పెట్టుకున్నా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ దట్ టు గ్రీనరీ అంటే అదొక లుక్ కదా. ఇండియాలో అయితే మోస్ట్లీ అన్నీ ఏమంటారు మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ ఇవి చాలా దొరుకుతాయి. ఇక్కడ మనీ ప్లాంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. కొంచెం ఈ సైజులో గ్రో అయిన మనీ ప్లాంట్ అయితే కనుక మనకి 1500-1600 ఉంటుంది. మనకు ఊరికే రోడ్ల పైన మొలుస్తూ ఉంటాయి కదా, బట్ అందుకనే నేను ఆర్టిఫిషియల్కి వచ్చాను. బేసిక్గా నేను ఆర్టిఫిషియల్వి కొనను, బట్ ఇక్కడ తప్పక తీసుకున్నాను అనమాట. సో ఇలా వస్తుంది, అండ్ ఇది మీకు IKEAలో ఎక్కడైనా దొరుకుతుంది. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ సెట్ తీసుకున్నామండి. ఇంతకు ముందున్న ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఏమంటారు ఫర్నిష్డ్ హౌస్ లాగా కదా, సో ఇక్కడ లేవన్నమాట. అందుకని కొంచెం గ్లాసెస్ ఇవి సెట్ ఆఫ్ 6 ఉంటాయి, జ్యూసెస్ తాగడానికి అని చెప్పేసి తీసుకున్నాం. మగ్స్ లాంటివి ఉన్నాయి, బట్ ఇలాంటి గ్లాసెస్ లేవు, ఎవరైనా వచ్చినా ఉంటాయి కదా అని చెప్పేసి ఒక 6 ఇవి తీసుకున్నాను. ఇవైతే నాకు పాతింట్లో కూడా ఇలాంటివే ఉండేవి, బాగుంటాయి, కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి, అండ్ క్వాంటిటీ కూడా సఫిషియెంట్గా ఉంటుంది అనమాట. ఇవి సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వాల్ ర్యాక్స్ అండి. ఆల్రెడీ నా పాతింట్లో మీరు చూసే ఉంటారు, నేను కుదిరితే ఇక్కడ ఒక వీడియో యాడ్ చేస్తాను చిన్నది. సో ఇలా మనం పెట్టుకుంటాం కదా వాల్కి, సో ఇలా మాకు చాలా వాల్స్ ఉన్నాయి, వాల్స్కి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఇలాంటివి ఒక ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి 2 ఉన్నాయన్నమాట. సో ఆ 2 హాల్లో వేసేసాము. సో ఇంకొక 4 తీసుకున్నాను ఇలాంటివి. సో లెగ్స్ సపరేట్గా కొనుక్కోవాలి, ఇవి సపరేట్గా కొనుక్కోవాలన్నమాట IKEAలో. ఈ స్టాండ్కి ఇదొక ప్రైస్ ఉంటుంది, ఇదొక ప్రైస్ ఉంటుంది. సో ఇవి మొత్తం ఒక 4 అయితే తీసుకున్నాము. ప్రజెంట్ ఎక్కడ వేసుకుంటాము ఏంటి అనేది ఇల్లంతా సర్దాక మీకు హోమ్ టూర్లో చూపిస్తాను. సో ఇది ఒకటి అనమాట, బాగుంటుంది. నాకైతే ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది వేరే వాటితో పోలిస్తే. అండ్ లెంత్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఏదన్నా పాట్స్ లాంటివి పెట్టుకోవాలన్నా బాగుంటుంది, అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట ఇలాగా. సో ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నైఫ్ సెట్ అండి. సో ఈ పెద్దది ఒకటి, చిన్న నైఫ్ ఒకటి అనమాట. ఆల్రెడీ ఒక 2 నైఫ్స్ ఉన్నాయి, బట్ ఇదేంటంటే మేము ఇక్కడ చికెన్ మటన్ అన్నీ మేమే కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద నైఫ్ అయితే బాగుంటుందని చెప్పి IKEAలో తీసుకున్నాను. ఇక్కడ ఏమంటారు నైఫ్స్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా ఫేమస్ కూడా, బట్ IKEAలో కొంచెం రీజనబుల్గా అనిపించి పెద్దది, ఇది ఓన్లీ నాన్ వెజ్ కటింగ్ కోసం మాత్రమే అనేది తీసుకున్నాను. ఇది చిన్నది ఏదైనా కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ రెండు సెట్లో వచ్చాయి అన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యాంప్ ఒకటి తీసుకున్నా అండి. ఆ బెడ్రూమ్లోకి లైట్స్ అన్నీ ఐ మీన్ మొత్తం ఆర్పేస్తే బెడ్ ల్యాంప్ లాగా ఏమీ లేవు. అండ్ నాకు ల్యాంప్ పక్కన పెడుతుంటే దక్షిత్ లాగేస్తున్నాడు అనమాట. సో కబోర్డ్స్ పక్కన కార్నర్లో ఒకటి ఉంది. సో ఈ వీడియో చేసే టైంకి ఇది ఫిక్స్ చేసేస్తే నేను పక్కన ఫొటోస్ అవి యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇలా ఉంటుంది అనమాట మనకి పైన క్యాప్లా వచ్చి. అండ్ ఇప్పుడు డెలివరీ అయ్యాక బేబీని కంప్లీట్గా చీకట్లో పడుకోబెట్టకూడదు, లైటింగ్ ఉండాలి, అందుకని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. ఇక్కడెక్కడ ల్యాంప్స్ లేవు, పాతింట్లో అయితే ఉండేవి మ్యూనిక్లో ఉన్నప్పుడు. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాం, బాగుంది. ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చిందని చెప్పేసి. అండ్ ఐకేలో బల్బ్స్ విడిగా కొనుక్కోవాలి, ఇది విడిగా తీసుకున్నాం. దీనికి బల్బ్ తెచ్చుకోవాలన్నమాట, ఆ రోజు మర్చిపోయాం, దొరకలేదు పర్టికులర్ ఏరియాలో. దీన్ని కూడా చాలాసేపు వెతికాము. సో ఆ లైట్స్ తెచ్చుకున్నాక ఇది సెట్ చేశాక ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి వచ్చేసి సెట్ చేసేసి ఉంటే పక్కన పిక్ యాడ్ చేస్తాను తప్పకుండా. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నామండి. సో కమ్మోడ్ పైన బేబీకి పాటీ ట్రైనింగ్ ఉంటుంది కదా, సో ఇలా ఉంటుంది అనమాట. మన దానిపైన ఇది పెట్టేస్తే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా కూర్చోడానికి బాగుంటుంది. అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, ఎక్కడికి వెళ్ళినా బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళచ్చు హ్యాపీగా. సో పాటీ ట్రైన్ చేయడానికి అని చెప్పేసి దక్షిత్ కోసం ఇది తీసుకున్నాం. అండ్ ఐకేలో సీటింగ్ చిన్న చిన్న పాటీ ట్రైన్ కూడా ఉంటాయి, బట్ అవి ఏంటంటే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత దాని నుంచి మళ్ళీ దీనికి అలవాటు చేయాలన్నా కొంచెం కష్టం అవుతుంది పిల్లలకి. అదేదో ఫస్ట్ ఇదే స్టార్ట్ చేద్దాం అన్నట్టు మా హస్బెండ్ అన్నారు. దక్షిత్ ఇంకా 1.5 years కూడా కాదు, సో స్లోగా స్టార్ట్ చేద్దాము, ఇదే బెటరు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఈజీగా, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 mugs తీసుకున్నాం అనమాట. నేను చెప్పాను చాలాసార్లు నాకు మగ్స్ అంటే చాలా ఇష్టం అని. సో అందులో ఈ కలర్ చాలా బాగుందనమాట. మీరు మా ఇంట్లో ఎక్కడ చూసినా కౌచ్ సోఫా ఆల్మోస్ట్ ఈ కలర్స్లోనే ఉంటాయి. మా హస్బెండ్కి చూడంగానే బాగా అనిపించింది. యాక్చువల్గా ఇద్దరికీ ఉన్నాయి కానీ ఈ కలర్ బాగుంది తీసుకో అని చెప్పారు. సో గ్రీన్ టీకి చాలా బాగుంటుంది, ఇంత కాఫీ తాగే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చేసి లైట్ బ్లూ, స్కై బ్లూ కలర్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. సో ఈ కలర్ బాగుంది, డార్క్గా తీసుకుందామని చెప్పేసి అంటే ఈ రెండు తీసుకున్నా. చాలా బాగున్నాయి కప్స్ మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగర్స్ అనమాట. హ్యాంగర్స్ ఎన్ని ఉన్నా తక్కువే. వార్డ్రోబ్స్ ఆల్మోస్ట్ 4 wardrobes ఆల్మోస్ట్ నేను తీసుకున్నవి చాలా అయిపోయాయి. ఇంకా ఐకేలో ఇవి కూడా బాగుంటాయి. సో టీషర్ట్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి ఒక సేఫ్ సైడ్ ఒక సెట్ తెచ్చుకున్నా. ఎప్పుడైనా లేకపోయింటే ఉండట్లే అనమాట. ఇక్కడ ఏంటంటే ఐకే వార్డ్రోబ్స్ అన్నీ మీరు నా వార్డ్రోబ్స్ ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు, అన్నీ ఎంటీగానే ఉంటాయి, మనలాగా ఎక్కువ ర్యాక్స్ ఉండవన్నమాట. సో హ్యాంగర్స్ ఆర్ మ్యాండేటరీ, ఇంకా అందుకనే ఒక సెట్ తెచ్చుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 10 ఉంటాయి అన్నమాట. సో ఉడ్డివి కూడా ఉంటాయి, నేను ప్లాస్టిక్కే ప్రిఫర్ చేశాను, కొంచెం రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాక్. సో ఇది చెప్పాను కదా టేల్ బ్లూ కలర్ మాకు కొంచెం మ్యాచ్ అయి ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇది కొంచెం పెద్దగా కూడా ఉంది, చిన్నవి కాకుండా. సో క్యూట్గా ఉందన్నమాట, ఈ స్టైల్ బాగుంటుంది. సో మరీ చిన్నదైతే టైం కనిపించదని చెప్పేసి ఇంకా కొంచెం పెద్దగానే తీసుకున్నాము. చాలా బాగుంది. ఇది కూడా ఎక్కడైనా పెట్టాక మీకు చూపిస్తాను. మోస్ట్లీ హాల్లో అంతా కాంబినేషన్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో బాగుంది. ఇది కూడా నాకు ఎక్కడ వాల్స్ వేయడానికి ఇష్టం లేదు, సో ఎక్కడైనా పెడదాంలే అన్నట్టు తీసుకున్నాను. సో బాగుంది కదా ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్టెన్స్ తీసుకున్నానండి. ఇవి ఏంటంటే నెట్ కర్టెన్స్ అనమాట. చాలా లెందీ ఉన్నాయి, చాలా పొడుగు అండ్ చాలా వైడ్ కూడా ఉన్నాయి అనమాట. ఆఫర్లో ఉంది. ఇంకా ఎక్కడైనా ట్రాన్స్పరెంట్గా ఉన్న దగ్గర వేద్దాంలే అన్నట్టు తీసుకున్నా. అంటే కర్టెన్ అవసరం లేదు, బట్ వేసుకుంటే బాగుంటుంది అన్న ప్లేసెస్లో ఉంటే బాగుంటుందని ఒక 2 తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి వేసేసాను, ఇది ఒకటి ఉందన్నమాట. సో లెంత్ వచ్చేసి ఇది 280 by 300 అనమాట. సో చాలా చాలా లెంతీ ఉంది. సో 3 meters పొడవు అండ్ 2.8 meters అడ్డం ఉంటుంది. సో అలా. సో ఇవి ఇందులో 2 pieces వస్తాయి, 2 pair of curtains అనమాట. ఇలాంటివి ఒక 2 sets తీసుకున్నాము. And pizza cutter kuda okati teeskunnama ikkada mandatory pizza cutter kuda ma paata intlo vallu ichcharu gaani ikkada ledu inga andukani idi kuda okati teeskunnanu. And next vachesi beautiful flower idanamata. నా దగ్గర వైట్ ది రీసెంట్ గా ఒకటి తీసుకున్నాను కదా దాంట్లోకి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో బాగుంది కదా, ఒక 2 బడ్స్ వచ్చి ఇలా వస్తుందన్నమాట. బట్ చాలా పెద్దగా ఉంది, బట్ ఓకే ఫోల్డ్ చేసేసి అన్న వేసుకోవచ్చులే అని. ఇందులో లైట్ పింక్ ఒకటి ఉంది అండ్ పీచ్ కలర్ ఒకటి ఉంది. నా దగ్గర వైట్ వేస్ కాబట్టి ఇది బాగుంటుంది అనిపించి ఇంకా ఇదే తీసుకున్నాను. ఇది ఒకటే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నానండి. సో ఎవరైనా తెలియకపోతే ఇది మ్యాండేటరీగా తీసుకోండి. ఇది ఏంటంటే మీకు చూపిస్తాను. మనకి స్టూల్స్ అలాంటివి ఉంటాయి కదా, కొంతమంది టైల్స్ మీద కానీ వుడ్ మీద కానీ గీసుకుపోతున్నాయి, పిల్లలు లాగుతూ ఉంటారు, అలాంటప్పుడు మనకి సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇది ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని కట్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది, దాన్ని మనం స్టూల్స్కి అలానే చైర్స్కి కింద బాటంలో అంటించేసుకుంటే మనకి గీసిన సౌండ్ రాదనమాట. కింద స్మూత్గా వెళ్తుంది, కింద ఫ్లోర్ కూడా ఏం పాడవదు. నేను ఇది మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను అనమాట. సో బాగుండి తీసుకున్నాను. ఇందులో పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. చిన్నవైతే 16 ఉన్నాయంట, పెద్దవైతే 4 ఉన్నాయంట. యా పెద్దవి 4 ఉన్నాయి. సో ఏ సైజ్ కన్నా వేసుకోవచ్చు, ఇలా లెగ్స్కి వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, ట్రై చేయండి ఖచ్చితంగా, ఫ్లోర్ అయితే పాడవదు. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇలాంటి ఆర్గనైజర్స్ ఒక 2 తీసుకున్నాను అనమాట. సో ఇవి దేనికి అంటే సాక్సెస్ ఇన్నర్స్ అవి పెట్టుకోవడానికి. మాకు వాష్రూమ్లో పెద్ద వార్డ్రోబ్లా ఇచ్చారు పొడవుగా. సో దానికి సపరేట్గా ఆర్గనైజర్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలాంటివి 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కటన్ రాడ్స్. సో కటన్ రాడ్స్ కూడా నాకు ఐకియాలోనే రీజనబుల్గా అనిపించాయి. మేము ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదా, సో ఇంటికి ఆల్మోస్ట్ 9 విండోస్ ఉన్నాయన్నమాట. 9 విండోస్కి 9 కటన్ రాడ్స్ కావాలి. సో కటన్ రాడ్స్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను చాలా రీసెర్చ్ చేసి 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 ఐకియాలో ఇది తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్లో అనిపించింది నాకు. ఇది ఫిక్స్డ్ లెంత్ అనమాట, 1.2 మీటర్ వస్తుంది పొడవు, అండ్ సన్నగా ఉంది. అండ్ ఇది మొత్తం సెట్ కింద వచ్చేస్తుంది. వేరే వాటికి ఏంటంటే లెంత్ అడ్జస్టబుల్ ఉన్నాయి, కొన్ని ఫిక్స్డ్ కూడా ఉన్నాయి. అండ్ ఈ రాడ్ సపరేట్గా కొనుక్కోవాలి, అండ్ ఇవి కూడా సపరేట్గా కొనుక్కోవాలన్నమాట. బట్ దీంట్లో ఏంటంటే ఈ ప్రైస్కి మొత్తం సెట్ అంతా కలిపి వచ్చేసింది. అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ బేసిక్గా నేను ఇంట్లోకి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ టైప్ కర్టెన్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో లైటింగ్ రావాలి, అండ్ వింటర్లో ఏంటి అంటే వెంటిలేషన్ చాలా తక్కువ ఉంటుంది, డే టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా చీకటిగా అయిపోకుండా కొంచెం నెట్ టైప్ ట్రాన్స్పరెంట్గా ఉన్నవి లేదా లెనిన్ కాటన్ ఈ టైప్ మాత్రమే ప్రిఫర్ చేద్దామని నా ఒపీనియన్. ఇంకా అందుకని చెప్పి ఈ టైప్ తీసుకున్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక 8 or 9 తీసుకున్నాము కటన్ రాడ్స్ వచ్చేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దక్షిత్కి ఫీడింగ్ చైర్ తీసుకున్నామండి. నేను ఇక్కడైతే జర్మనీలో అన్ని ఆప్షన్స్ లేవు, అంటే ఇండియాలో మనకి చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి కదా, సో మంచి మంచి రీజనబుల్ ప్రైస్కి. ఇక్కడ ఏంటంటే ఫీడింగ్ చైర్స్ చాలా ప్రైసీ ఉన్నాయి అనమాట. అంటే 6,000 నుంచి 10-15,000 వరకు ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒకటి తీసుకున్నాము, అది కొంచెం లెదర్ టైప్ అనమాట. మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. దక్షిత్ ఏం చేస్తున్నాడు, పాస్ట్ 2 months నుంచి అనుకుంటా ఆ లెదర్ మొత్తం నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్తో గీకడం స్టార్ట్ చేశాడు. అందులోంచి లేవడం నేర్చుకున్నప్పటి నుంచి సో దాన్ని గీకి ఆ లెదర్ మొత్తం పీకి నోట్లో పెట్టేసుకుంటున్నాడు అనమాట. తినేస్తున్నాడు, గీకితే ఓకే, అది నెయిల్స్తో తీసుకొని తినేస్తున్నాడు అనమాట. చూసినప్పుడు ఓకే, చూడనప్పుడు ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేసి. అండ్ ఇప్పుడు దక్షిత్ 1.5 ఉన్నాడు కాబట్టి ప్లాస్టిక్ వెళ్ళిపోదామని అనుకున్నాము. మళ్ళీ అంత ప్రైస్ పెట్టి ఇన్వెస్ట్ చేయాలని ఇష్టం లేదు నాకు. సో ఏమనుకున్నామంటే ఐకేలో అయితే మొత్తం ప్లాస్టిక్స్ ఎట్లా వస్తుంది మీకు చూపిస్తాను, ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను. సో వీడియో కోసం దాన్ని ఇంకా సెట్ చేయలేదు, పార్ట్స్గా చూపించినా మీకు అర్థం కాదు కాబట్టి నేను వీడియో ఇంక్లూడ్ చేస్తాను. చాలా బాగుంది, అది విత్ ఫీడింగ్ టేబుల్ వస్తుందన్నమాట. సో వీడియో ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీరు చూడొచ్చు. సో అది కూడా మాకు కొంచెం బాగానే అనిపించింది. అరౌండ్ 2,500 ఎంతో పడింది ఇక్కడ ప్రైస్, ఐ మీన్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే. So it's reasonable and cheap in IKEA. It's cheap in Amazon, it's very expensive. And IKEA light is already fitted. So I will show you. So it's very good. And even purchase it. So I hope this video will help you. This haul video is the reason I have an idea on it. కొన్ని వెళ్ళకపోయినా చూసి నచ్చితే గనుక తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని చెప్పాను అన్నమాట. అండ్ ఐకేలో ఎవ్రీ మంత్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయండి. సో మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఐకే యాప్లో కూడా చూసుకోవచ్చు. లైక్ ఈ మంత్ ఇవి ఆఫర్ ఉన్నాయి, ఈ మంత్ ఇవి ఆఫర్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో అవి చూసుకొని మీకు నీడ్ ఉంటే కొనుక్కోవచ్చు. అండ్ దిస్ ఈజ్ మై ఐకే హాల్. Hope you like this video, like, share, comment and I'll see you next interesting video. Thanks for watching. Bye bye. Take care.